పట్టణంలో గాని దాదాపు 75% నాలాలు ఆక్రమణకు గురైనాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు అధ్యక్ష. పట్టణీకరణ పెరుగుతున్నటువంటి సందర్భంగా పెరుగుతున్నటువంటి యొక్క ప్లాట్ల అంటే భూమి విలువ కారణంగా ఎక్కడ స్థలం కొద్దిగా ఖాళీగా ఉంటే అక్కడ ఆక్రమించుకొని అది నాలాన చెరువ కుంటన మనం నీళ్లు వర్షాకాలంలో వచ్చేటువంటి వరదకి ఎదురుగా ఇల్లు కడుతున్నామనేది చూడకుండా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంఖ్య పెరిగిపోవడం వల్ల అధ్యక్ష ఈ రకమైనటువంటి వరదలకి దారితీసి మొన్న మనం అందరం చూసినాం అధ్యక్ష, వరంగల్ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి సుమారు 3-4 కాలనీలలో కాలనీ లోపలికి 4 అడుగులు 5 అడుగుల వరకు కూడా నీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పంటలు డ్యామేజ్ జరిగినట్టు మనం చూసినాం అధ్యక్ష. మొన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత గౌరవనీయులు మున్సిపల్ మంత్రి గారు మాట్లాడుతూ 500 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా తక్షణ సహాయ అవసరాల కోసం రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసింది, విడుదల చేసిందని తెలియజేసినారు అధ్యక్ష. ఈరోజు సభ ముందుంచినటువంటి అంటే వివిధ శాఖల ద్వారా జరిగిందని చెప్పి అంచనా వేయబడినటువంటి ప్రాథమిక అంచనాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరిట మా అందరి టేబుల్ మీద పెట్టినటువంటి వివిధ శాఖలలో జరిగినటువంటి నష్టాలను అంచనా వేసుకొని చూసినప్పుడు అధ్యక్ష, అది జీహెచ్ఎంసీ అయినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అయినా వ్యవసాయ శాఖ పరంగా అయినా ఇతరత్ర పరంగా చూసినట్లయితే సుమారు 4,500 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు టేబుల్ మీద పెట్టినటువంటి ప్రాథమిక అంచనా మేరకు కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రులకి, ఇది ఒక మున్సిపల్ మంత్రి గారికి సంబంధించిన అంశమే కాదు అధ్యక్ష, దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు అగ్రికల్చర్కి సంబంధించి, పోల్ట్రీ ఫామ్లకు సంబంధించి, షాపులకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి, కరకట్టలకు సంబంధించి, అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించి అన్ని శాఖలకు కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తే ముందు జాగ్రత్త చర్య బాగుంటుంది. ఆ కమిటీలో కొంతమంది నిష్ణాతులైనటువంటి సైంటిస్టులను కూడా ఆ కమిటీలో ఉంచి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ కమిటీ చేసేటువంటి సూచనల మేరకు ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా చూడడానికి కొన్ని సూచనలు చేశారు. ఆ రీతి లోపల కొత్త కమిటీని ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కోసం ఒక కమిటీని వేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మీద, పెరుగుతున్నటువంటి పట్టణీకరణ జనాభా మీద ఏ రకంగా మొక్కలు నాటాలి, ఎట్లు నీళ్లు డైవర్ట్ చేయాలి, వాగులు వంకలలోంచి వస్తున్నటువంటి వరదల్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న జరిగినటువంటి ఈ అకాల వర్షాలు వరదల వల్ల 41 మంది చనిపోయినట్టు అధికారికంగా కేబినెట్ మీట్ తర్వాత గౌరవ మంత్రివర్యులే మీడియా ముందు మాట్లాడుతూ చెప్పినారు. ఆ 41 కుటుంబాలకి ఇప్పటివరకు ఏ రకంగా నష్టపరిహారం ఇద్దాం అనుకుంటున్నాం, లేదా చనిపోయినటువంటి వ్యక్తులకి నేను మీ ద్వారా వారికి చేసేటువంటి విజ్ఞప్తి, ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20 లక్షల రూపాయల్ని ఆ కుటుంబం నష్టపోయినటువంటి అంటే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తే బాగుంటుందనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే కొన్ని పట్టణాలు, వరంగల్ పట్టణము, మంచిర్యాల పట్టణము, గోదావరి కానీ ఇట్లా రకరకాల ఏరియాలలో పట్టణాలలో కూడా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. చాలామంది ఊర్లో ఎప్పుడన్నా రాత్రిపూట మనం ఇల్లు తాళమేసి ఊరెళ్తే దొంగలు పడితే ఇంత బంగారమో ఎండో విలువైనటువంటి వస్తువులు తీసుకుపోతారు అధ్యక్ష. కానీ అర్ధరాత్రి పూట వచ్చినటువంటి అకాల వరదల వల్ల అధ్యక్ష అసలు ఏం మిగలలేదు వాళ్ళకి. ఇది పోయింది, ఇది ఉన్నది అని లేకుండా బియ్యం పోయినాయి, మంచి నూనె పోయింది, ఉప్పు పోయింది, గ్యాస్ నూనె పోయింది, అసలు ఇంట్లో ఏం లేకుండా దొంగలు పడితేనే కొన్ని మిగులుతాయి కానీ ఈ వరదల వల్ల అసలు ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లో పనికి రాకుండా అనేక ప్రాంతాలలో నష్టం జరిగింది. దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతి లోపల అధ్యయనం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మంచిర్యాల లాంటి ప్రాంతంలో లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నటువంటి ప్రాంతం లోపల కొంత బ్యాక్ వాటర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా కొన్ని 100 ఎకరాల లోపల భూమి మునుగుతా ఉందని చెప్పి సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాంతం లోపల ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ఎక్కువ పెరిగి అక్కడ ఉండేటువంటి రైతులకి, పంట వేసుకున్నటువంటి రైతులకి తమ భూమి మునిగిపోతుందని రైతులు పలు దఫాలుగా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా మా భూమిని కూడా తీసేసుకొని మాకెంతో కొంత నష్టపరిహారం ఇస్తే ఇలా ప్రతి సంవత్సరం మేము నష్టపోయేటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కాబట్టి సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఈ ప్రాంతాల లోపల బ్యాక్ వాటర్లో మునిగిపోతున్నటువంటి భూముల్ని కూడా ప్రభుత్వమే ల్యాండ్ అక్విజిషన్ కింద చేపట్టినట్లయితే కొంత రైతన్నలకి టెంపరీ లేదా శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించినట్లయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులను ఆదుకోవడానికి ఒక అవకాశం కలిగినట్టు తెలుసు, సహాయపడినట్టు ఉంటుంది అధ్యక్ష. ఇక పంట నష్టం విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఒక్కొక్క రకమైనటువంటి రిపోర్ట్ ఒక్కొక్క రకంగా వచ్చింది అధ్యక్ష. మొన్న కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల 31వ తారీఖు రోజు వెంటనే కేంద్ర కమిటీని ఒకదాన్ని,
ఎన్డీఆర్ఎఫ్ కు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కైలాస్ సత్యార్థి అనేటువంటి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని పంపించింది అధ్యక్ష. నిన్న సాయంత్రం ఆ కమిటీ 5 జిల్లాలను తిరిగి వచ్చిన తర్వాత ఎవరో చీఫ్ సెక్రటరీ గారితో సమావేశం ఏర్పాటు చేసి ప్రాథమికంగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయంలో ఒక ప్రాథమిక నివేదికను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను కేంద్రానికి కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ వరదల్లో చనిపోయినటువంటి 41 మందిలో అధ్యక్ష ఇంకొంతమంది దొరకలేదని, ఒకటి మోరంచ గ్రామంలో బండ మహాలక్ష్మి అని ఆమె ఇంకా దొరకలేదని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ గా మనకున్నటువంటి ఏజెన్సీస్ అన్నింటిని ఉపయోగించి చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా గత సంవత్సరం వచ్చినటువంటి వరదలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భద్రాచలం ఆ ప్రాంతం లోపల పర్యటించి రైతులు నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినారు అధ్యక్ష. ఈ నష్టపరిహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకొక 1,500 నుంచి 2,000 మంది రైతులకు అందలేదని రైతన్నలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఒకవేళ నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉండి వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,000 నష్టపరిహారం అందకపోతే అది తొందరగా అందేలాగా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెనుగంగ మీద కడతామని చెప్పినటువంటి చెనాక కొరాటా ప్రాజెక్టు 2016లో మొదలైంది అధ్యక్ష. ఇది పూర్తి కాకపోవడం వల్ల